మరొక్కసారి వారు ఎజెండాలో ముందుకు తీసుకొచ్చినారు. చాలా కాలంగా చాలా సందర్భాల్లో వారి కార్యక్రమాలు చేశారు. ఎడపెత్తున దాదాపు 100 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయడం, అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించిన వర్క్అట్ చేసిన వాళ్ళని కూడా ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రానున్న కాలంలో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని, మరిన్ని కార్యక్రమాలతో ఇంకా ముందుకు పోవాలని చెప్పి నేను కూడా సభాముఖంగా కోరినాను. నేను నాతో పాటు తెలంగాణ ముద్రాజ మహాసభ కూడా వారికి అండగా నిలబడి చేసే కార్యక్రమాలకు మేము ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తాం. అదేవిధంగా రానుభూ ఈ పిల్లల్ని దాదాపు ఉన్నత విద్య వరకు, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్లో కూడా సాధ్యమైనంత వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు కూడా వారిని ప్రోత్సహించడానికి కార్యక్రమాలు మానిటరింగ్ చేస్తామని వారు చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. ఇటువంటి పిల్లల ప్రయోజనం కోసం ఒక్కొక్క పెట్టు జరిగిపోయే ముద్రాజ భవన్లో కూడా వాటిలో కూడా వీటికోసం ఒక ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి అది ముద్రాజ విద్యార్థుల భవిష్యత్తును నిర్మాణం చేయడానికి ఆ భవనాన్ని అంకితం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను ప్రకటిస్తాను. రానున్న కాలంలో ఇటువంటి కార్యక్రమాలు మరింత ఎక్కువ సాగలుగుతాయి. అదేవిధంగా మన వర్గాల్లో సంకలేని బిడ్డలని ఆదుకోవడానికి మనం వారి గురుకుల పాఠశాలలో సీట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రెగ్యులర్గా మన వెనుకబాటు గురైన బిడ్డలని యొక్క వారిని ఎదుగుదల చేయడానికి మన సంఘం పనిచేయాలి. దానికి మరి అగ్రభాగాన్ని నిలబడాలి అని చెప్పి మనకు చెప్పారు.